ఇవాళకి ఇంకా 10,000 రబీకి సంబంధించి 10,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. ఇంత మటుకు కూడా ఇవ్వటం అనేటువంటి జరగల. మొత్తం రుణమాఫీ అన్నారు. ఇంత మటుకు ఒక్క రూపాయి కూడా జరగనేటువంటి పరిస్థితిలో ఉంది. కృష్ణా డెల్టా పరివాహక ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా పూర్తి స్థాయిలో ఇబ్బంది పడేటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది. ఇన్ని లక్షల మంది, ఇన్ని లక్షల టన్నులు లేవి ధాన్యాన్ని సేకరించాల్సి ఉంటే ఇవాళ వరకు కూడా సేకరించలేనటువంటి పరిస్థితి. ఓ పక్క నుంచి ఏవైతే వేరుశనగ విత్తనాలు ఉన్నాయో, వేరుశనగ విత్తనాలు మొత్తం 6 లక్షల మందికి ఒక్క జిల్లాలోనే ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటే వారందరికీ కూడా 1,00,000 మంది పైచీలకు ఇవ్వకుండా ఉండటం వలన 27 కోట్ల రూపాయలు మాత్రమే అయ్యేటువంటి దానికి 92 కోట్ల రూపాయలు డబ్బు రూపాయినా వాళ్ళకి ఇస్తామనేటువంటి చెప్పడం అంటేనే అక్కడే కనపడుతుంది. 60 కోట్ల రూపాయల పైన అంటే మొత్తానికి ఈ రాష్ట్రంలో ఉండేటువంటి పద్ధతి చూస్తామంటే రైతాంగాన్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉంది. అందుకని వైఎస్ఆర్ పార్టీ నుంచి ఉద్యమం చేపట్టడం అనేటువంటి జరిగింది. ఇది ఆరంభం మాత్రమే అనేటువంటి కూడా హెచ్చరిస్తున్నాం. మొత్తంగా చూసినట్లయితే కృష్ణా డెల్టా రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు కూడా ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదంటున్నారు. ప్రస్తుతం నూజివీడు ఎమ్మెల్యే